అది చూసి సహించలేని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులందరూ కూడా ఎలా ఫ్రస్ట్రేషన్ తో ఊగిపోతున్నారో ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ దొరికినా దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి రౌడీల్లాగా ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 13 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం ఆయన చూపుతున్న ప్రతి హావభావాలు కూడా ఈ రోజు పెద్ద చర్చకు దారి తీసింది ఒక ఆడపిల్ల విజయవాడ ఆసుపత్రిలో బాధితురాలు అక్కడ ఉంటే ఆవిడిని ఎలా పరామర్శించాలి ఆవిడికి ఒక భరోసా ఏ విధంగా ఇవ్వాలి ఆమెకి అండగా ఎలా నిలవాలి అన్న విషయం కూడా తెలియకుండా కేవలం పబ్లిసిటీ పిచ్చితో కెమెరాలు వేసుకొని రౌడీ మూకను తీసుకొచ్చి ఆ హాస్పిటల్లో ఏ విధంగా హడావిడి చేశారు ఆ బాధితురాలిని పరామర్శించడానికి వచ్చిన మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మగారిని ఒక మహిళని చూడకుండా గౌరవించకుండా ఆవిడ మీద ఎలా దగ్గరుండి దాడి చేయించారో మనం చూసాం సో ఇక్కడి నుంచి ఎవరైనా బాధితురాలకి అండగా ఉండకుండా ఇలాంటి విషయాల్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళని కూడా ఐపీసీ సెక్షన్ కింద శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే గత 3 ఏళ్లుగా జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత దిశగా ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి పాలసీని కూడా మహిళల కోసం చేస్తూ ఈ రోజు మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని మహిళల ఆశీస్సులతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు ఈ రోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన వాటిలో 75% వాటా మహిళలకు ఇచ్చారు అంటే మహిళల మీద ఆయనకున్న గౌరవం మహిళల మీద ఆయనకున్న అభిమానం మహిళ ద్వారా ఆ కుటుంబమంతా కూడా బాగుంటుందన్న ఆయన నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు ఈ 3 ఏళ్లలో మీరు చూస్తే రాష్ట్రం పుట్టినప్పటి నుండి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు మహిళల జీవితాల్లో వెలుగు నింపి ఈ రోజు రాజకీయంగా గాని ఆర్థికంగా గాని సామాజికంగా గాని వారు ఎదగడానికి ఏ విధంగా అండగా ఉన్నారో మనం గమనిస్తున్నాం అందుకే మహిళా వివక్ష నిర్మూలనలో దేశంలోనే 5వ స్థానంలో ఏపీ ఉన్నందుకు సాక్షాత్తు నీతి ఆయోగ్ ప్రశంసించింది అంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి అలాగే మహిళా భద్రత కోసం జగనన్న తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్ల పనితీరుని సాక్షాత్తు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది అంటే ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు కేవలం సంక్షేమ పథకాలో లేదా ఏదో పదవులు ఇచ్చామని కాకుండా వారి రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారు దిశ యాప్ని తీసుకొచ్చారు దిశ పోలీస్ స్టేషన్ల తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు ఏ రోజైనా మహిళా రక్షణ కోసం లేదా మహిళా సంక్షేమ కోసం ఒక్క పథకమైనా తీసుకొచ్చారా ఒక్క ఆలోచనైనా చేశారా ఏది చేయకుండా మహిళా ద్రోహి పార్టీ అయిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మహిళల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాం అనుకొని చాలా చెత్తగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ రోజు ఏదైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా మీరు చూసుకుంటే ఎవరు చేయనటువంటి విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి విమెన్ ఎంపవర్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ జగన్ మోహన్ రెడ్డి గారని మహిళలంతా గర్వంగా చెప్పుకుంటున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిరసనలు చేస్తున్నారని తెలిసింది నాకు అర్థం కాలేదు ఆయన నిరసనలు ఎందుకు చేస్తున్నారో ఈ రాష్ట్ర మహిళలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు వాళ్ళు వేసిన ఒక బుక్ పేరు కూడా విన్నాను ఊరుకో ఉన్మాది అంట ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అనుకుంటున్నారు అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ ఉన్మాదుల కన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా ఈ దేశంలో ఎక్కడైనా ఉన్మాదులు ఉన్నారా అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారంటే సిగ్గుచేటు తెలుగుదేశం పార్టీ సిగ్గుతో తల ఉంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు చూస్తే గతంలో విజయవాడలో టీడీపీ నేత
వినోద్ జైన్ 12 ఏళ్ల అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేసినప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళారండి ఈ చంద్రబాబు నాయుడు? ఆ రోజు ఎందుకు నిరసనలు చేయలేదని మేము అడుగుతున్నాం. అలాగే కొడుకు లోకేష్ పిఏ ఆ పార్టీలో ఉన్న మహిళలందరినీ కూడా వేధిస్తున్నారని ఆ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు ఆడపిల్లలు రోడ్డెక్కి వాళ్ళు ధర్నాలు చేస్తే ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు నిరసనలు చేయలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతున్నాను. అలాగే వనజాక్షిని ఇసుకలో వేసి చింతమనేని కొట్టినప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇండ్ల ముందర ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ రోజు నిరసనలు తెలియచేయలేదని నేను ప్రశ్నిస్తున్నాను.